ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. హోప్ ఫర్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. చూడండి, ఖచ్చితంగా ఏ మాత్రం డిసాపాయింట్ చేయదు. చూసిన వాళ్ళు కూడా చెప్తారు, రివ్యూస్ కూడా చూడండి, ఖచ్చితంగా టీజర్ ట్రైలర్ చూడండి, ఖచ్చితంగా చాలా 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 బాగుంది. థాంక్యూ. పోనం విజయం సినిమా చూసాం, చాలా బాగుందన్న, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. చాలా వండర్ఫుల్ సినిమా. సినిమాలో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రతి ఒక్కరికి నాకు చాలా బాగుంది. అలాగే మన క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా చూపించడం కానీ చాలా అద్భుతం ఉంది. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సినిమా మొత్తం ఒక్కరికి 2 సార్లు చూస్తారన్న, బరాబర్ చూస్తే చాలా బాగుంది. మిస్ కాకండి. క్లైమాక్స్ అదన కొట్టింది ఆ సినిమా చూస్తే తెలిసే క్లైమాక్స్ మామూలుగా లేదు. ఇచ్చి పడేసారు అదొక్కరు చాలు. సినిమా మొత్తం సస్పెన్స్ అన్న, ప్రతిది బాగుంది. ఒక్కటని చెప్పొద్దు, ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తావు నువ్వు. అసలు చూడు మళ్ళా ఒకసారి. హీరోయిన్ హీరో గురించి కాదండి, స్టోరీ అండి. స్టోరీ లైన్ చాలా వండర్ఫుల్ గా ఉంది, బాగుంది సినిమా, నీట్ గా ఉంది. చూడండి, ఎంజాయ్ చేస్తారు. హాయ్ అండి. ఓకేనా? హాయ్ అండి. ఈ సినిమా భువన విజయం చాలా బాగా తీశారు చరణ్ గారు. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశానండి, కానీ ఎంత అద్భుతంగా వస్తుంది అనుకోలేదు ఈ మూవీ. ఎమోషన్ నేనైతే ఓన్లీ కామెడీ అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా చాలా బాగా. ఇది ఓన్లీ డైరెక్ట్ ఆఫ్ మూవీ, ఫ్యామిలీతో విత్ ఫ్రెండ్స్తో అందరూ వచ్చి చూడొచ్చు హ్యాపీగా. ఇది అన్నా భువన విజయం మాత్రం ఇది డైరెక్టర్ మార్క్ అండి, చాలా సూపర్ అండి. ఇందులో దండరాజుగా ఆటో డ్రైవర్ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు, బట్ అంటే ఏంటంటే రివీల్ చేయాల్సింది వస్తుంది. దండరాజు గారు ఆల్రెడీ చనిపోయి ఉంటారు ఈ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అందరినీ చూపించడము ఆ డైరెక్టర్ చరణ్ గారు మాత్రం చాలా సూపర్బ్. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఇందులో వైవా ఆర్స క్యారెక్టర్ మాత్రం దొంగగా వస్తాడు అనుకోకుండా సినిమా ఆఫీస్కి మాత్రం నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అలాగే ఆనంద బాస్ప నీళ్ళ కన్నీళ్ళ అనేది తెలియదు. మూవీ మాత్రం వెనల్ కిషోర్ గారు అలాగే ఇందులో హీరో హీరోయిన్ అనేదే లేదు, ఓన్లీ డైరెక్టర్ మార్క్. భువన విజయం మాత్రం భువన విజయమేనండి. హాయ్ అండి. భువన విజయం ఎలా ఉంది? భువన విజయం ఏదన్నా చెప్పు, సస్పెన్స్ గురించి చెప్తాను. నేను మాట్లాడుతానండి. భువన విజయం ఒక బ్రహ్మాండమైన విజయం అండి. నిజంగా చాలా బాగుంది. చిన్న సినిమా అంటున్నారు, నిజంగా గూప్ బాంబ్స్ వెరైటీ స్టోరీ. ఇంటర్వెల్ కంటే ముందు కూడా నిజంగా ఏమవుద్ది ఇంటర్వెల్ తర్వాత ఏంటి మా ధనరాజు భయ్యా, నువ్వు సూపర్ భయ్యా, నువ్వు ఏ క్యారెక్టర్ అయినా సరే చించేస్తావు. ఓ పోలీస్ క్యారెక్టర్ ఏమండి సునీల, ఇంకా చెప్పాలంటే పుష్పతో విలన్ అయిపోయాడు ఆయన. హీరో గారు విలన్ అన్ని క్యారెక్టర్లు చేయాల్సింది మా సునీల్ గారు అండి. అందరూ చాలా బాగా చేశారు. ఒక భువన విజయం ఒక బ్రహ్మాండమైన విజయం అండి, చాలా బాగుంది. మధ్యకాలంలో చూసిన సినిమాల కంటే ఒక మంచి సినిమా చూసిన అనుభూతి నాకు కలిగిందండి. డైరెక్షన్ చిన్న మడమని కదా, కృష్ణానగర్ నుంచి గణపతి కాంప్లెక్స్లో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కదా, ఇంచుమించు వాళ్ళందరికీ బూస్టింగ్ ఇచ్చే డైరెక్టర్ ఈ డైరెక్టర్. ఎందుకంటే డైరెక్షను చిన్న సినిమాను కూడా ఎంకరేజ్ చేయాలి అంటే కనుక ఈ సినిమా చూస్తే ప్రొడ్యూసర్ అనేవాడు ముందుకొస్తాడు, వాళ్ళందరినీ కూడా బతికించినట్టు ఉంది. అలాగే విజయం అనేది బ్రహ్మాండమైన విజయం. ఈ సినిమాలో బాగా చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే మాత్రం ఇంటర్వెల్ సీన్ అండి, చాలా బ్రహ్మాండం. చిన్న సినిమా అనుకోవద్దండి, ఇలాంటి చిన్న సినిమాలో ఇప్పుడు భువన విజయం పేరులో ముందు అనుకున్నారేమో, ఈ పేరు భువన విజయం పెడితే హిట్ అవుతుంది. నిజంగా విజయవంతమైన సినిమా భువన విజయం. ఫ్యామిలీ పరంగా అందరూ రండి చూడండి. నేను చూశాను, మళ్ళీ ఒకసారి రేపొద్దు అంటే నేను సింగిల్గా, ఇంకా మా విజయ్ నేను సింగిల్గా వచ్చాం, రేపు మా విజయ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా వచ్చి చూసి మీకు ఇదే ఇంటర్వ్యూలో ఇస్తాను నీకు ఖచ్చితంగా. జై భువన విజయం. సూపర్ ఉంది సార్ భువన విజయం. భువన విజయం సార్ చాలా సూపర్ ఉంది, ఎందుకంటే చాలా ఎమోషనల్ సెంటిమెంట్, అందరు యాక్టర్లు చాలా సూపర్ చేశారు సార్. అసలు ఇంటర్వ్యూలు చాలా సస్పెన్స్ ఉంది సార్, అసలు లోపల ఏం జరుగుతుందో ఎలా ఉందో అనేది మేము చాలా ఆశ్చర్యం చూసాము. చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఉంది. సునీలే కాదు సార్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ హైలైట్ ఉంది సార్, చాలా సూపర్ ఉంది. అసలు మేమే చాలా ఏదో ఎలా జరుగుతుంది ఎలానో, కానీ ఆర్ఆర్ మాత్రం హైలైట్ సార్, ఒక లెవెల్ ఉంది సార్ ఆర్ఆర్ మాత్రం. సూపర్ సూపర్ బాధీశారు, కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ. సినిమా మా చరణ్ అన్నయ్య ఎక్సలెంట్ ఇచ్చాడు, బ్లాక్ బాస్టర్ సినిమా చూస్తే డిఫరెంట్ కథని సృష్టించాడు అతను. సినిమా మాత్రం అస్సలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు, సెంటిమెంట్ అదన కొట్టాడు. కానీ ఒక విషయం ఏంటంటే ఫస్ట్లో అంతా కన్ఫ్యూజన్ పెట్టి తర్వాత సూపర్ హిట్ సినిమా ఇది, ఒక మంచి కథ అనేది తెచ్చాడు మా డైరెక్టర్ అన్నయ్య చరణ్ గారు. ఈ బ్లాక్ బస్టర్తో నెక్స్ట్ సక్సెస్ఫుల్గా ఏర్పడుతున్నారు. భువన విజయం సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చామండి. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇది టోటలీ డైరెక్టర్స్ మూవీ అండి. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సైతం హ్యాపీగా కూతురుతోని చెల్లితోని భార్యతోని అందరితో కూడా వచ్చి హ్యాపీగా చూడొచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ సినిమాకి హైలైట్. అసలు
ప్రతి సీన్ కూడా చాలా మ్యూజిక్ తోనే ఎలివేట్ చేసి చాలా బాగుంది సినిమా ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ సినిమా అయితే చాలా బాగున్నదన్న ఎందుకంటే భవన్ గారు డైరెక్టర్ గారు అయితే మామూలుగా చేయలేదు ఎవరి కాళ్ళు అయితే ఎక్సలెంట్ మూవీ అన్న సునీల్ గారు కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చేశారు ఇందులో చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ సినిమా నెంబర్ వన్ సినిమా అనుకోవచ్చు అనేది ఎందుకంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ చిన్న ల్యాగ్ లేకుండా కామెడీ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ హీరో హీరోయిన్ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ఏట్లు కవి నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే ద బెస్ట్ మూవీ అన్న భవన్ గారు అయితే సూపర్ అబ్బా ఏందన్న సినిమా అసలు మామూలుగా లేదు ప్రతి క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకొకటే చెప్పాలంటే ఇంటర్వెల్ అయితే మాత్రం నేను చెప్పలేను అన్న మీరు థియేటర్కి వస్తే సస్పెన్స్ మామూలుగా ఉండదు లాస్ట్ ధనరాజు అన్న ఏంటన్నా నువ్వు ధనరాజు అసలు నీ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం జనాలు ఫుల్గా పిచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమా మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్ షాట్లు కానీ అండి సినిమా డైరెక్షన్ కానీ చాలా బ్రహ్మాండంగా చూపించారు ఒకటే చెప్తున్నా ఈ సినిమా ఆడియన్స్ అన్ని సినిమాల కన్నా చక్కగా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా ఇంటర్వెల్ సీన్ అయితే నేను రివీల్ చేయనన్న ఇంటర్వెల్ సీన్ సినిమాకి బ్లాక్ బస్టర్ అసలు ఈ సినిమా ఇంటర్వెల్లో ఎందుకు ఇన్నిసార్లు ఇంటర్వెల్ అంటానంటే మీరు రావాలి సినిమాకి ఆ సస్పెన్స్ మీరు ఎంజాయ్ చేయాలి ఇంకేంటన్నా చెప్పన్న సినిమా చాలా అసలు సినిమా ఏ చూసి ఎలా చెప్పాలో కూడా నాకు ఆనందంలో తెలియట్లేదు బ్రహ్మాండంగా ఉంది ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే 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 అన్నీ అన్నీ కొట్టాడే అన్న అన్న కథ వెనక ఓకే ఓకే ప్రేమే అన్న కథ వెనక కథ నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న ఎందుకంటే సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక క్లారిటీతోనైతే ఉన్నదే హీరోయిన్స్ మెయిన్ మామూలుగా లేరు ఆ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ఆ సాంగ్స్ కానీ మామూలుగా లేదు బీజిఎమ్స్ కానీ ఎవరి కాళ్ళు అన్నీ ఎరగొట్టి పడేసేయారన్న అవతలైతే మాకైతే చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే ఇందులో సునీల్ గారి యాక్టింగ్ అని పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఇందులో చూసుకుంటే మాత్రం సినిమా అయితే అద్దరిపోయింది అందరికీ నచ్చింది ఎందుకంటే ఇది ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు ఈ వీక్లో మాత్రం చాలా నెంబర్ వన్ సినిమా అన్న సూపర్ ఉంది థ్యాంక్ యూ భయ్యా ఇప్పుడే చూసాను భవన విజయం సినిమా ఏం ఎంటర్టైన్మెంట్ ఏం కామెడీ అబ్బాబ్బాబ్బా హిలేరియస్ యాక్టర్స్ అందరూ ఇందులోనే ఉన్నారు సో ప్రతి ఒక్క సీన్ ప్రతిది చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది ఈ సినిమా ఎందుకు ఎంత అసలు ప్రమోషన్స్ ఎందుకు జరిపోతే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అంత మంచి సినిమా సో సినిమా చాలా బాగుంది కాన్సెప్ట్ ఇంటర్వెల్ సస్పెన్స్ హైలైట్ అబ్బా డైరెక్టర్ గారు నిజంగా ఎవరు చరణ్ అంట ఆయన వ్యక్తి నిజంగా చాలా బాగా చేశారంట నిజంగా మంచి సినిమా అందించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సో స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది ప్రతిదీ బాగుంది ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు ఖచ్చితంగా ఏంటంటే నాకు ధనరాజ్ గారు యాక్టింగ్ బాగా నచ్చింది అందరు యాక్టింగ్ బాగుంది కానీ ధనరాజ్ కొంచెం ఎక్కువ అనిపించింది అంటే కొంచెం హిలేరియస్ ఫన్ ఉంది అందులో సో ప్రతి మూమెంట్ ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరు రోజు రాసుకుంటారండి ఈ సినిమాతో చెప్తాను కదా మీరు రేంజ్ రావర్ కొన్నా తప్పలేదు అంత బాగుంది సినిమా సో ప్రతి ఒక్కరు రావాలి ఇటువంటి సినిమాని ఆదరించాలి చిన్న సినిమాలు అందరూ ఎంకరేజ్ చేసి అలా ఉంటుంది ఇది ఫస్ట్ నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ తీసిన మూవీ ఇది సో ప్రతి ఒక్కరు రండి సినిమాను చూడండి భవన విజయం నిజంగా విజయాన్ని తగ్గట్టు మంచి సినిమా చాలా బాగుంది థ్యాంక్ యూ అన్న భువన విజయం సినిమా చాలా బాగుంది అన్న తప్పకుండా ఫ్యామిలీ అందరు వచ్చి వాచ్ చేసే మూవీ ఎందుకంటే మన కమెడియన్ సునీల్ గారు ఉన్నారు హర్ష గారు ఉన్నారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మన బిగ్ బాస్ చాలామంది బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మూవీ అయితే నాకు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు కంపల్సరీ భువన విజయం సినిమా వచ్చి వాచ్ చేయాలి ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా నేను ఈ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఏమంటారు వీకెండ్ వచ్చిన దాంట్లో నాకు ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు కంపల్సరీ ఏమంటారు ఈ మూవీ ఏమంటారు మీరు అందరు వచ్చి తప్పకుండా వాచ్ చేయాలని కోరుకుంటున్నా మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు మంచి ఏమంటారు కామెడీ ఉంది సునీల్ గారు అయితే మంచిగా చేసారు మూవీ మాత్రం చాలా బాగుంది కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అన్న ఇప్పుడే మూవీ చూశాను భువన విజయం నిజంగా చాలా బాగుంది డైరెక్టర్ అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేశాడు ఇంకా ధనరాజ్ కామెడీ అయితే పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతుంది ఇంటర్వెల్ అయితే టెన్షన్ అబ్బా నాకైతే పిచ్చ టెన్షన్ వచ్చేసింది అసలు ఏం జరుగుతుందా నెక్స్ట్ ఇంటర్వెల్ ఎప్పుడైపోతుందా అనిపించింది నిజంగా డైరెక్టర్ గారు అయితే చాలా బాగా తీశారు కొన్ని క్యారెక్టర్స్ అయితే సునీల్ కానీ తర్వాత కొన్ని ఏది పుష్ప 2లో విలన్గా చేశాడు కదా సునీల్ భామర్దిగా చేశాడు క్యారెక్టర్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది చాలా బాగుందన్న మూవీ భువన విజయం నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమాలు అని చెప్పి ప్రతి ఎవరు చూడట్లేదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 2 అవర్స్ సీట్లో కూర్చోలేము మనం చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా రండి సరేనా అన్నా భువన విజయం అన్న చాలా అంటే చాలా బాగుంది సినిమా ఆ హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ ఆ స్టోరీ తీసుకెళ్ళడం కానీ చాలా బాగా తీసుకెళ్ళారు డైరెక్టర్ మనం సినిమా చూస్తున్నాను చెప్పి ఓ హీరోయినే చూడాలనిపిస్తుంది అన్న అంత క్యూట్ ఉంది హీరోయిన్ అయితే చాలానే చాలా బాగున్నారు ఆ థియేటర్లో చూసే సీనరీ కానీ సీన్స్ కానీ ఆ ఫైట్లు కానీ చాలా బాగా వచ్చాయి స్టోరీ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ వచ్చింది అన్న చాలా అంటే చాలా బాగా వచ్చింది థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసే మూవీ 20 ఆ డైరెక్షన్ ఇప్పుడు డైరెక్టరు హీరోయిన్ హీరోయిన్తో ఏం కావాలో సినిమాకి ఏం కావాలి అనేది పర్టికులర్గా పట్టుకొని పిండేశాడన్న ఆ డైరెక్షన్ కానీ
డైరెక్టర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నా. ఎందుకంటే కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్, అందరిని క్రూ పెట్టుకొని కూడా ఇంత మంచి సినిమా తీశారంటే చాలా చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. భువన విజయం సినిమా నిజంగా విజయం సాధించని చెప్పొచ్చు. చాలామంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలో, మన సునీల్ గారు కానీ, మళ్ళీ ఇంకా ధనరాజ్ గారు కానీ, పృథ్వీరాజ్ కానీ, ఇంకా బిగ్ బాస్ వాసంత్ గారు కానీ, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. గోస్ట్ ప్లస్ కామెడీ, పిచ్చ కామెడీ ఉంది, నవ్వి నవ్వి వస్తారు జనాలు అయితే మాత్రం. క్రేజ్ అంటే గోస్ట్ ప్లస్ కామెడీ కాన్స్ ఫార్ములా, సేమ్ ఫార్ములా మళ్ళీ వర్కౌట్ అయింది. భువన విజయం నిజంగా విజయం అని చెప్పొచ్చు. నవ్వుతూనే ఉన్నాం అన్న, నవ్వుతూనే ఉన్నాం. బాగుందన్నా కామెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దాంట్లో హాస్యం సినిమా అంతా, ప్రతి దాంట్లో బాగుంది. హిట్ కొట్టినట్టే అన్న, పక్క హిట్ కొట్టినట్టే. బాగుంది, ఆయన గోష్గా తిరిగారు, బాగా చాలా బాగుంది, గోష్గా బాగా నవ్విస్తాడు అసలు, చాలా బాగుంది అన్న. చూసినాను అసలు ఏం సినిమా అన్న, అసలు నిజంగా అసలు హీరో లేకుండా సినిమా ఎవరు తీస్తారన్న, నిజంగా ఈ డైరెక్టర్ గొప్పతనం అన్న. అసలు హీరో లేకుండా సినిమా తీసిండన్న, నిజంగా అంత కామెడీ యాక్టర్స్ పెట్టుకొని తీసిన సినిమా, నిజంగా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. నేను చెప్తున్నా అసలు ఏం తీసినా ఎవరెవరన్నా, సునీల్ గారు యాక్టింగ్ అయితే తిరిగి తీసిండన్న, మనకు తెలిసిందే వచ్చిన సినిమాలు అని చూస్తున్నాం, అవన్నీ వేరు కానీ ఈ సినిమాలో పక్క కామెడీ రోల్ చూసినామన్న. నిజంగా సునీల్ కానీ, ధనరాజ్ కానీ నిజంగా వేరే లెవెల్ అన్న, నిజంగా అన్న. సినిమా అన్న భువన విజయం అన్న, అసలు ఏం అన్న, నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు పక్క విజయం అయితే భువన విజయందే అన్న, నిజంగా చెప్తున్నా కదా. నిజంగా ధనరాజ్ గారు యాక్టింగ్ ఇరుగ తీసిండన్న, చెప్పలేం యాక్టింగ్ గురించి ఏం చెప్పలేమన్న. బిగ్ బాస్ అన్న అసలు వాసంతి అన్న ఏం అందమన్న, అసలు ఏం చేసిందన్న, నిజంగా భయపడుతూ కూడా అందరినీ ఆకర్షించుకుందన్న, నిజంగా అట్రాక్షన్ అయితే నిజంగా ఇట్లా లేదన్న, నిజంగా భువన విజయం భువన విజయమే అన్న, నిజంగా అదిరిపోయింది. పృథ్వీరాజ్ అన్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న, ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడ పోతుంది, నిజంగా అంత ఈ సినిమాలో చూపించిందన్న. నిజంగా వైవా హర్ష గారు కామెడీ అన్న చెప్తున్నా, ప్రతి ఒక్కడన్న కామెడీ అన్స్ తో సినిమా తీసి ఇట్టు కొట్టిందంటే ఈ సినిమా అన్న. నిజంగా భువన విజయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంటర్వ్యూ సీన్ కానీ, నిజంగా ఇంటర్వ్యూ సీన్ అన్న ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది అన్న, ఎందుకు ఇలా అయింది, ఏమైందని. నిజంగా మూవీ అయితే అదిరిపోయిందన్న, మీరు అందరు చూడండి పక్క భువన విజయం, ఎవరు మిస్ కాదని. చాలా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఏ సినిమా చూసారన్న? భువన విజయం బ్రో, ఫులాన్ ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రం నాకైతే అల్టిమేట్ అనిపించింది. అంటే ఒక కొత్త డైరెక్టర్ కొత్తగా తీసినట్టయితే నాకు అనిపించలేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నీకు ప్రతి క్యారెక్టర్ కూడా, మనకి ధనరాజ్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరిది కూడా చాలా ఎంటర్టైనింగ్. అంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళు, మనకి ఇంతకుముందు కొన్ని మూవీస్ చూస్తాం కదా జాతర అవుతున్నారు అట్లాంటివి, సో ఆ టైప్ కామెడీ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు ఒక సీన్ ఉంటుంది బ్రో, అది మాత్రం నిజంగా హార్ట్ టచింగ్. దాంతోపాటు ఇంక ఎండింగ్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఎంత నవ్వుతారో ఎండింగ్లో కూడా అంత ఎమోషన్ కూడా ఉంటుంది. సునీల్ గారిది ప్రతి ఒక్కరిది బ్రో, నాకు ఒక కంబ్యాక్ అనిపించింది అందరు. అంటే వింటేజ్ వాళ్ళంతా ఆ కామెడీ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, ప్రతి ఒక్కరు కూడా. బిగ్ బాస్ వాసంతి, బిగ్ బాస్ వాసంతి అయితే చాలా క్యూట్గా ఉంది, ఆమె కోసం కూడా మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ ఓవరాల్గా మూవీ అయితే ప్రతి ఒక్కరికి, మనకి ధనరాజ్ కానీ, సునీల్ కానీ, పృథ్వీరాజ్ కానీ, ప్రతి ఒక్కరు కూడా మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ప్యాక్ మూవీ. భువన విజయం చిన్న సినిమా అన్న, కానీ వచ్చినందుకు అసలు కామెడీ పరంగా కానీ, అలాగే ధనరాజ్ గారు గోష్లా కనబడతాం కానీ, ఆ పృథ్వీరాజ్ గారు ఆయన కళ్ళ ముందు తిరుగుతున్న కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఆయన మెయింటైన్ చేసేవి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రకంగా చెప్పాలంటే రాజుగారి గదిలో మన ఆ గోస్ట్ మూవీతో ఎంత కంపేర్ చేసుకోవచ్చు, దానికి డబుల్ ఉందన్న. ఇకపోతే 2 అవర్స్ పక్కా ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ఇంచుకోవడం బోర్ లేదు. అండ్ సునీల్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఒక పెద్ద హీరోని కూడా ఇలాంటి చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేసి, అలాగే కామెడీ పరంగా గోస్ట్ కొంచెం మనకి భయం పెట్టేలాగుండి అసలు 2 అవర్స్ పక్కా ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్గా సార్ నిజంగా మీ పేరు తెలీదు, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి చిన్న సినిమాలు అనుకుంటేనే ఈ రోజులో పెద్దగా హిట్ అవుతున్నాయి, కానీ పెద్ద హీరోలు చేసినంత మాత్రాన ఏం అవ్వట్లేదు. బడ్జెట్ కూడా లేకుండా సింపుల్గా ఎంత కావాలో అంత చూపించారు మూవీకి. నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. నిజంగా అన్న చాలా బాగుంది. ధనరాజ్ గారి యాక్టింగ్, సునీల్ గారి యాక్టింగ్, అండ్ పృథ్వీరాజ్ గారిది, ఇంకా వాసంతి గారిది, వాసంతి కృష్ణన్, బిగ్ బాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, క్యాస్టింగ్ ఎక్కువ పెట్టారు కానీ అందరికీ సరి సమానమైన న్యాయం చేశారు.